వైఎస్ వివేక హత్య కేసు మరోసారి వార్తల్లో నిలిచింది విచారణ కోసం వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి సిబిఐ నోటీసులు పంపించడం మరోసారి ఆసక్తి రేపింది సిబిఐ నోటీసులకు స్పందించిన అవినాష్ రెడ్డి తాను ప్రస్తుతం విచారణకు హాజరు కానని తిరిగి లేఖ రాశారు నేడు అంటే మంగళవారం పులివెందులలో అనేక కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉందని చెప్పారు ముందుగా ఏర్పాటు చేసుకున్న కార్యక్రమాల కారణంగా ప్రస్తుతం రావడం కుదరదని లేఖలో పేర్కొన్నారు ఒకరోజు ముందుగా నోటీసు పంపడంతో ఈ సమస్య ఏర్పడిందని ఆయన తెలిపారు విచారణకు తాను పూర్తిగా సహకరిస్తారని ఐదు రోజుల తర్వాత సిబిఐ ఎప్పుడు పిలిచినా హాజరవుతానంటూ అవేష్ అవినాష్ రెడ్డి స్పష్టం చేశారు అలాగే మరోసారి విచారణ తేదీ తెలియజేయాలని ఆయన లేఖలో ఆయన కోరారు అయితే దీనిపై సిబిఐ స్పందించాల్సి ఉంది వివేక హత్య కేసు విచారణలో భాగంగా సిబిఐ అధికారులు సోమవారం కడప పులివెందులకు వెళ్ళి పలువురిని విచారించారు అలాగే పులివెందుల వైసీపీ కార్యాలయానికి వెళ్ళిన అధికారులు అక్కడ ఎంపీ అవినాష్ రెడ్డి కార్యాలయంతో పాటు తండ్రి భాస్కర్ ఇంట్లో సోదాలు జరిపారు ఎంపీ తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి గురించి ఆరా తీశారు భాస్కర్ రెడ్డి కార్యాలయానికి రాలేదని పార్టీ కార్యకర్తలు చెప్పడంతో వారు వెనుదిరిగారు ఈ కార్యక్రమంలో వివేక హత్య కేసు విచారణకు రావాల్సిందిగా కడప ఎంపీకి నోటీసులు జారీ చేసింది సిబిఐ మంగళవారం ఉదయం పదకొండు గంటలకు హైదరాబాదులోని సిబిఐ కార్యాలయంలో విచారణకు రావాలని నోటీసులలో సిబిఐ పేర్కొంది